నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. కదిలిన ప్రగతి రథ చక్రాలు, ప్రయాణికులతో రోడ్డెక్కిన ఆర్టీసీ. తెలుగు రాష్ట్రాలకు ప్రవాసాంధ్రుల ప్రవాహం, వందే భారత్ మిషన్ భాగంగా స్వంతూళ్లకు చేరుతున్న ప్రవాస భారతీయులు. మండు వేసవిలో శరీరానికి మందు, దివ్య ఔషధ గుణాలు, తాటి ముంజలపై యాక్ట్ స్పెషల్ ఫోకస్. ఇల్లు లేని పేదలకు శుభవార్త, ఇళ్ల పట్టాల దరఖాస్తుకు గడువు పెంపు. కరెంటు ఛార్జీల పెంపుపై తెలుగు తమ్ముళ్ల ఆందోళన, పార్టీ కార్యాలయాలు, ఇళ్లలో నేతల నిరసన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ప్రగతి రథ చక్రాలు కదిలాయి, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రోడ్డెక్కాయి, ప్రజా రవాణా శాఖ సర్వీసులు కండక్టర్లు లేకుండా కదిలాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాటు చేసిన బస్సులు నిర్దిష్ట రూట్లలో నడిచాయి. దాదాపు 2 నెలల విరామం తర్వాత ఎర్ర బస్సులు రయ్యి రయ్యమంటూ గ్రామాలకు పరుగులు తీశాయి. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 2 నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైట్ చెప్పడంతో బస్సు కాంప్లెక్స్లు మళ్లీ ప్రయాణికులతో కలకలాడుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సుల సీటింగ్లో మార్పులు చేర్పులు చేశారు. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో టికెట్లు పొందిన ప్రయాణికులు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తొలి దశలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ప్రజా రవాణా శాఖ బస్సులు నడుపుతోంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విశాఖ నుండి ఇతర జిల్లాలకు కూడా పరిమిత సంఖ్యలో ఈ బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. అలాగే నగర పరిధిలోని డిమాండ్ ఉన్న ప్రాంతాలను బస్సులు నడుపుతున్నారు. విరామం తర్వాత బస్సులు నడుస్తుండటంతో లాక్డౌన్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమ తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ప్రయాణికులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ 2 నెలల మరి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బస్సులు తిప్పకపోవడం వల్ల ఆర్టీసీకి చాలా వరకు నష్టం కూడా వాటిల్లింది. అలాగే ప్యాసింజర్ల సౌకర్యార్థం మరి ఇవాళ నుంచి లాక్డౌన్ ఎత్తివేసి బస్సులు తిప్పడానికి ఏదైతే గవర్నమెంట్ పూనుకుందో దాని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం బస్సులు తిప్పుతున్నాం. అయితే బస్సుల్లో మ్యాక్సిమం కూడా ప్యాసింజర్కి ప్యాసింజర్ మధ్య సామాజిక దూరం ఉండేలాగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని వాటికి ప్రత్యేకమైన సీట్లు మార్కింగ్ చేసి వాటికి ఇబ్బందులు లేకుండా ఒకరికొకళ్ళకి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలాగా దానికి తగ్గట్టుగా మార్కింగ్లు అవి చేయించి బస్సులు తయారు చేశారు మా గ్యారేజీలో. వాటికి అనుగుణంగా ప్యాసింజర్లు ఎక్కించి మరి వారి వారి స్వస్థలాలకు పంపడం జరుగుతుంది. అలాగే ఈ నేపథ్యంలో రేట్లు కూడా ఏమీ పెంచకుండా మామూలు పాత రేట్లకే బస్సులు తిప్పడం జరుగుతుంది. మరి ఇవాళ ప్రత్యేక ప్రస్తుతం అయితే అవసరం మేరకు కొద్ది సర్వీసులు తిప్పుతున్నారు. రేపు ఎల్లుండి కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సర్వీసులు పెరిగితే బస్సులు కూడా పెంచే అవకాశం ఉంది. టైమింగ్ అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు తిరుగుతాయి. అన్ని రూట్లో కూడా మాకు మా పై అధికారులు నిర్దేశించిన రూట్లు చార్ట్ వాడు ఇచ్చారు. ఆ చార్ట్ ప్రకారం ఆ బస్సులు తిప్పడం జరుగుతుంది. రాత్రి 7 గంటలకల్లా బస్సులు మళ్ళీ డిపోకి వెళ్ళిపోతాయి. ఈ 4 రోజులకు మరి 7 నుంచి తెల్లవారు 5 వరకు కర్ఫ్యూ ఉన్న సందర్భంగా రాత్రి 7 గంటలతో బస్సులు ఆగిపోతాయి. అందుకని మాది యాక్చువల్గా పార్వతీపురం దగ్గర రాగవాలి సార్. మా అమ్మగారు 18వ తారీఖున పెళ్లి విషయమై ఇక్కడికి వచ్చి ఉన్నారు గాజువాక. అమ్మగారు అప్పటి నుంచి ఆ రోజు జనతా కర్ఫ్యూ అనే స్టార్ట్ చేశారు. మరుసటి రోజు ఇంక వెళ్ళిపోతాము అనుకునే టైంకి సడన్గా లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 3 లాక్డౌన్లు అయ్యాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి మనతో పాటు ఉండడం అనేది కొంచెం వాళ్ళకి కష్టమైంది. ఎలా వెళ్ళాలంటే సిపి ఆఫీసులో కూడా పర్మిషన్ కోసం అప్లై చేయడానికి కూడా వెళ్ళాము ఒక సందర్భంలో. అప్పుడు కూడా కొంచెం మాకు కష్టం అనిపించింది. నెక్స్ట్ తర్వాత ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు కొంచెం సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మనం ఊరు వెళ్ళగలుగుతున్నాం. సొంత ఊరు వెళ్ళాలంటేనే మనకు చాలా, మళ్ళీ మా ఊరు మేము వెళ్ళాలంటేనే ఇబ్బంది పడే రోజులు వచ్చాయి.
మొన్న మాల్దీవ్స్, నిన్న అబుదాబీ, నేడు ఖతార్. ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వందే భారత్ మిషన్ పేరిట ప్రవాస భారతీయులను స్వంత ఊళ్లకు చేరుస్తున్నారు. దీనిలో భాగంగా జల వాయు మార్గాల్లో వందలాది మంది ప్రవాసాంధ్రులు విశాఖకు చేరుకున్నారు. ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లి కరోనా లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. వందే భారత్ మిషన్ పేరిట ప్రవాస భారతీయులను దేశానికి చేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలతో పాటు తూర్పు నావికాదళ యుద్ధ నౌకలను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ యుద్ధ నౌక ఇటీవల మాల్దీవుల నుండి వలస కూలీలు, ప్రవాసాంధ్రులను విశాఖ పోర్టుకు చేర్చగా రెండు రోజుల క్రితం రెండు ప్రత్యేక విమానాల్లో అబుదాబీ, మనీనాల నుండి 314 మంది తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. తాజాగా మరో విమానంలో దోహా, ఖతర్ల నుండి 149 మంది తెలుగువారు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో సుమారు గంటన్నర పాటు అధికార యంత్రాంగం వీరికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో స్వంత ఊళ్లకు పంపించారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని మాత్రం పెయిడ్ క్వారంటైన్లకు పంపించారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఫిలిప్, బ్రిటన్, కువైట్, యుఏఈ, అమెరికా, మలేషియా, సౌదీ అరేబియా, ఖతర్, ఐర్లాండ్ తదితర 13 దేశాల నుండి ప్రవాస భారతీయులను తెలుగు రాష్ట్రాలకు రప్పించనున్నారు. తాటి ముంజలు ఉష్ణతాపం విరుగుడుకు అద్భుత ఔషధ గుళికలు. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మండు వేసవిలో మనిషి నిర్జలీకరణానికి గురికాకుండా ఇవి కాపాడుతాయి. తాటి ముంజులు ఇవి వేసవి కాలంలో మాత్రమే అందుబాటులో ఉండే దివ్య ఔషధ గుళికలు. ఏటా ఇవి మార్చి మే నెల మధ్యలో ఎక్కువగా లభ్యమవుతాయి. వీటిని ఇష్టపడిన వారుండరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా వీటిని ఇష్టంగా తింటారు. ముంజులు కన్నా లేతగా ఉన్నప్పుడు కాయల నుంచే వీటి రుచిని ఆస్వాదించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ముంజులైతే ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేందుకు అనువుగా ఉంటాయి. అందువల్ల జాతీయ రహదారి మరికొన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా తాటి ముంజులు తీసేవారు, విక్రయించేవారు ఎక్కువగా దర్శనమిస్తుంటారు. కరోనా లాక్డౌన్ కారణంగా గత 2 మాసాలుగా ప్రజలు వీటి రుచికి దూరమయ్యారు. ఎంఫాన్ తుఫాను పోయిన నేపథ్యంలో మునిపెన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు మండనున్నాయి. ఇలాంటప్పుడు ముంజులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అనువైన సమయం దాటిపోయినందున తాటి ముంజులు ముదిరిపోయాయి. ఇప్పుడు ఇవి తినడానికి యోగ్యంగా ఉండవు. ఈ ఏడాది కరోనా పుణ్యమా అని ప్రజలు వీటి రుచికి నోచుకోలేదు. ముంజులు కొబ్బరి నీరంతా మంచివని, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని వీటిని రుచి చూసేవారు కితాబిస్తున్నారు. తాటికాయ తినడం వల్ల ఎండాకాలంలో చల్లదనం అని, అలాగే ఏ విధంగా కొబ్బరి బొండ ఎంత బెనిఫిట్ ఇస్తుందో, అలాగే ఈ తాటి ముంజులు కూడా అంత బెనిఫిట్ ఇస్తుంది ఆరోగ్యానికి. ప్రోటీన్స్ మొత్తం ఆరోగ్యానికి ఏది కావాల్సింది అది వస్తుంది. ఈరోజు కరోనా వల్ల అంతా లాక్డౌన్ అయింది. ఈ మధ్య 2 రోజులు అవుతుంది ఇవి తాటి ముంజులు వచ్చి. సో పబ్లిక్కి మంచిదే. ఏదైనా ఒక బెనిఫిట్ అంటే
मन की करोना की एदो आरोग्या मैं मंच आहार मैं फ्रूट्स अभी तस्क फ्रूट वित् प्रोटीन अभी उन्नति ताटी मिंज दौर चला इदी कौर बना दुरी ताटी मिंज दौरक लेदी कल्ला ताटी मिंज रहा चला मंचदी అది తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుందండి. ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కడ కూడా తాటి మీద దొరకలేదండి. ఒక ఆయన తెచ్చాడండి కాయ 10 రూపాయల సబ్బును కొనుక్కొని తింటానండి. చాలా మంచిదండి, ఒంటికి ఆరోగ్యం ఉంటది. ఆ రెండోది ఏమీ కూడా ఇది ఇంతకాలం కూడా రాలేదండి. ఇంతకుముందు వచ్చి బోడి కాయలు వచ్చి రాలేదండి లాక్ డౌన్ వల్ల. ఏదో వచ్చేంత అందరూ కూడా ఇదో ఫలం నాకు తింటానండి, సాధారణకు ఫలం అండి. ఇది తినడం వల్ల ఆరోగ్యం కూడా ఒంటికి బాగుంటుందండి. అందువల్ల అందుకోసం మేము ఈ తాటికాయ కొనుక్కొని తింటానండి అనేసి సింహాసనం అండి. మాది తాటికాయ వచ్చిందండి, దానికోసం అందరం కూడా స్కూలే ఉండి పద్ధతిగా తీసుకుంటానండి. మనకి పోగుపోగ్యం లేమండి, వెడంగాణం ఉండి తీసుకుంటానండి. ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులు ఎవరైనా ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే రాష్ట్ర ప్రభుత్వం వారికి మరో అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి 15 రోజులు గడువు ఇచ్చింది. దరఖాస్తులు స్వీకరించి పరిశీలన అనంతరం సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఉద్యోగులను ఆదేశించింది. హౌసింగ్ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల అంశంపై వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి సమీక్షించారు. జూలై 8న 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భూములను గుర్తించి చదును చేసిన ప్రభుత్వం కొత్తగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా భూములు కొనుగోలుకు నిర్ణయించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీయేతర రాజకీయ పక్షాలు, ప్రజా కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మొన్న వామపక్షాలు, నిన్న వాటి అనుబంధ కార్మిక సంఘాలు తెలిపాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనకు దిగింది. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వాసుపల్లితో సహా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వి అనిత విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు. పెంచిన ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒక మాట అంటారు అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా సరే అప్పు చేయాలి, తీసుకొని రావాలి. ఎక్కడ అప్పు పడుతుంది? ఇదే కానీ ఇంకేమి పరిస్థితి లేదు. కోవిడ్-19 కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయింది. ప్రజలకు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం, 5,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ లోని బీపీఎల్ ఫ్యామిలీస్ ఏదైతే రేషన్ కార్డు హోల్డర్ ఉన్నాడో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయండి. మీరు పెంచిన ఈ ఎలక్ట్రికల్ బిల్లు అన్ని కూడా పూర్తిగా లాక్డౌన్ పీరియడ్ లో ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా ఛార్జెస్ చేయకుండా చెయ్యండి, డొమెస్టిక్ అన్ని కూడా. తర్వాత మీరు పెంచిన రేట్స్ అన్ని కూడా రివోక్ చెయ్యండి. అంతవరకు కూడా మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాము, ప్రజలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కరోనా విపత్తు సమయంలో పేద ప్రజలపైన ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అనేది పెనుభారం మోపిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంటే మీరేం చెప్పారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచితంగా అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మీరు చెప్పారు. ఇప్పుడు తగ్గించే సంగతి తర్వాత విషయం. ఈ పరిస్థితుల్లో అంటే సందట్లో సడేమియేలాగా ఈ విపత్కర సమయంలో పేద ప్రజలపైన ఒక మూలిగే నక్కపై తాడుబండు పడినట్టుగా మీరు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది అత్యంత దురదృష్టకరం, చాలా అందరికీ కూడా బాధాకరమైన విషయంగా నేను తెలియజేస్తున్నాను. 1 సంవత్సరం పరిపాలన జగనన్న వస్తాడు, ఏదో చేస్తాడు, మా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్న ప్రజలకి రోజు రోజుకి చెంపద పెట్టులా ఉన్న ఈ గవర్నమెంట్ విధి విధానాలు చూసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని గురించి మనం ఆలోచించి ఈరోజు ఏదైతే పెంచిన కరెంటు ఛార్జీలు అంటే వచ్చిన కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి భారంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తే 300 రూపాయలు వచ్చిన వాడికి 10 రెట్లు పెరిగి 4,000 రూపాయలు. ఒక పక్క కరోనా, పనులు లేవు, జీతాలు లేవు, 50% జీతాలు ఇచ్చున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి రెంట్ 5,000 ఉంటే కరెంటు బిల్లు 6,000 వచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. పెంచిన ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు
తూర్పు నియోజకవర్గ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన ఛార్జీలను తగ్గించాలని, లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు బిల్లుల్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో నగరాల్లో వార్డుల్లో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కార్యాలయాల వద్ద కానీ ఇంటి వద్ద కానీ ఈ నిరసన కార్యక్రమం చేపడటం జరిగింది. మా నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ లాక్డౌన్ సమయంలో 3 నెలల కరెంటు బిల్లుని రద్దు చేయాలా, ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంత ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మీరు ఏప్రిల్లో కొత్త టారిఫ్ తీసుకురావటం వలన ఈ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 3 నెలలు రద్దు చేయాలి, వచ్చే నెల నుంచి పాత టారిఫ్ని అమలు చేయాలి. జనరల్గా వేసవ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు చేయడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఈ లాక్డౌన్ సమయంలో పక్క రాష్ట్రం నుంచి కేవలం 2.40 రూపాయలు యూనిట్కి మనకు దొరికింది. మన ఆంధ్ర రాష్ట్రానికి విద్యుత్ రూపంలో 200 కోట్ల రూపాయలు కలిసి వచ్చింది కాబట్టి మీరు ఈ ప్రజల మీద మోపిన విద్యుత్ ఛార్జీల్ని వెంటనే రద్దు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అసలే కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం దారుణమని తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి చోడే పట్టాభిరామ్ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ 17వ వార్డులోని తన ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారిన పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తు కారణంగా ఆర్థికంగా నలిగిపోతున్న ప్రజలపై భారాలు మోపడం సమంజసం కాదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ కరెంటు ప్రాబ్లం అనేది రాలేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కరెంటు అస్తవ్యస్తంగా ఉంటే, కరెంటు కష్టాలు అనుభవిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 365 రోజులు 24 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేసి సరసమైన రేట్లకి నాణ్యమైన విద్యుత్ అందించి ఈ కరోనా ప్రభావంతో కనీసం కూలి పనులు కూడా చేసుకోలేక తినటానికి కూడా ఇబ్బంది పడటం, మరి పొట్టగడవని పరిస్థితుల్లో అనేక మంది ఉండటం, మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచి మరి ప్రజలపై పన్ను వేయటం అనేది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మరి జగనన్న పాలనలో మనకి మిగిలింది ఒకటే, అన్ని రేట్లు పెంచడమే. మరి ఒక పక్కనే మందు మీద రేట్లు పెంచి ఏమని చెప్పాడంటే, అరే మందు అలవాటు మాన్పించడం కోసం, ఒక మంచి కార్యాన్ని మద్యపానాన్ని సాధించడం కోసం నేను రేట్లు పెంచుతున్నానని అక్కడ చెప్తా ఉన్నాడు. మరి కరెంటు మీద దేనికి రేట్లు పెంచుతా ఉన్నారు? కరెంటును కూడా మీరు లేకుండా మీరు కరెంటు అలవాటు తప్పించుకుని చీకట్లో మగ్గండి అని చెప్పేసేసి ఇక్కడ రేట్లు పెంచుతా ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈయన పెట్రోలు డీజిల్ రేట్లు కూడా పెంచిన వైనం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, కరోనా కర్ఫ్యూలో అధిక బిల్లులు పడ్డనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వార్డు స్థాయిల్లోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా 51వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పాసలపూడి జయరాజు విద్యుత్ ఛార్జీల పెంపుపై మాధవధార వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచే విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తాతినేని శ్రీనివాస్, ప్రమీల, లలిత్ కుమారి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
మా ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచక ప్రభుత్వం యొక్క ఆగడాలు దౌర్జన్యం యొక్క ప్రభుత్వ పాలన వీటిని ఎండగట్టే విధంగా సాధారణ మానవులు ఎంత బాధపడుతున్నారో ప్రజలందరికీ తెలిసే విధంగా మా చంద్రబాబు నాయుడికి పిలుపు మేరకు నిరసన దీక్ష చేస్తున్నాం రాష్ట్రంలో ఇంటి అద్దె కంటే కరెంట్ ఛార్జీల యొక్క రేటు చాలా ఎక్కువగా ఉంది సాధారణ మానవుల్లో అధికారం రాకముందు ఈ యొక్క జగన్ ఎన్నో అబద్ధాలు సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి సాధారణ మానవులను అంధకారంలో నెట్టేశాడు కరెంట్ ఛార్జీలు పెంచి సాధారణ మానవులకు ఎంతో భారాన్ని ఆ నెత్తి మీద వేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ రోజు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చేయడానికి పని లేక సాధారణ మానవులు అలమటిస్తున్నారు రోడ్ల మీద ఇకనైనా ఈ యొక్క దౌర్జన్య ప్రభుత్వం కళ్ళు తెరిచి సాధారణ మానవులకి ఆశలు నింపి వాళ్ళ బతుకుకి బంగారు బాట వేయాలని ఈ యొక్క పత్రికా ముఖంగా 51వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయినటువంటి ఈ యొక్క మాధవదార ఏరియాలో ఈ పత్రికా ముఖంగా ప్రజలందరికీ ఈ మీడియా పరంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. నిరంకుశ విధానం ఇది అరాచక ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ పేదల పాలిట వీడు ఎలా ఉందంటే ఏదైతే కరోనా సమయంలో చాలామంది పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు కూడా పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు కుల వృత్తుల వారికి పనులు లేవు వాళ్ళకి ఆర్థిక సహాయం లేదు కేంద్రం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీ ఉంది దాని ప్రకారం ఈ రెండు మూడు నెలలు కూడా ప్రభుత్వమే ఈ కరెంట్ ఛార్జీలు భరించాలని చెప్పి మెండిమెండ్ చేస్తున్నాం మా అధినాయకుడు చెప్పిన దాని ప్రకారం ఈరోజు 51వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా విశాఖలో సాగరుడు నిగనిగలాడుతున్నాడు సహజ సిద్ధ అందంతో చోపరలకు కనువిందు చేస్తున్నాడు నీలిరంగు ఛాయతో మురిపెం ఒలికిస్తున్నాడు స్వచ్ఛ సాగరణపై ఏసీటీ కథనం సుందర విశాఖ అనగానే తొలుత గుర్తుకొచ్చేది సముద్ర తీరం నగరవాసులు విశాఖ సందర్శకులను కట్టిపడేసే అందం ఈ సాగరుని సొంతం అయితే సుందర సాగర నగరం చుట్టూ విశాఖ పోర్ట్ స్టీల్ ప్లాంట్ ఏఎస్ఆర్ కంపెనీ హెచ్పిసిఎల్ బీహెచ్పివి జింక్ ఎల్జీ పాలిమర్స్ వంటి ఎన్నో కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి ఇవి ఉత్పాదక సమయంలో వ్యర్థాలను సముద్రంలోకి వదిలిపెడుతున్నాయి ఇవే కాకుండా నగరానికి సంబంధించి పలు వ్యర్థాలు మురుగు కాలువల ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి అలాగే సందర్శకులు వాడిపడేసే చెత్తతో సముద్ర తీర ఇసుక తిన్నెల ప్రాంతం గత రెండు నెలల క్రిందటి వరకు చెత్తా చెదారంతో దర్శనమిచ్చేది అయితే కరోనా లాక్డౌన్ పుణ్యమా అని పరిశ్రమలు సంస్థలు వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి భౌతిక దూరం ఆంక్షల నేపథ్యంలో సాగర సందర్శనను నిలిపివేశారు దీంతో ఎప్పుడూ చెత్త చెత్తగా కనిపించే సముద్ర తీర ఇసుక తిన్నె ఇప్పుడు నున్నగా కనిపిస్తోంది పరిశ్రమలు సంస్థల నుంచి వ్యర్థాలు విడుదల కాకపోవడంతో అలాగే లాక్డౌన్ ఆరంభం నుంచి ఫిషింగ్ బోట్లు హార్బర్కే పరిమితం కావడంతో సాగర జలాల కాలుష్యం తగ్గింది దీంతో సముద్రుడు సహజసిద్ధ నీలిరంగు ఛాయతో నిగనిగలాడుతూ స్వచ్ఛంగా కనిపిస్తున్నాడు సాయం సందేవేళ సరికొత్త అందాలను సంతరించుకుంటూ చూపర్లకు నయనానందం కలిగిస్తున్నాడు దేశంలో ప్రాచుర్యం పొందిన మూడో శతాబ్దం నాటి తొట్లకొండ బావికొండ పావురాలకొండ దారకొండ బౌద్ధారామం తదితర ప్రాంతాలను పరిరక్షించాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ అరుదైన సాంస్కృతిక సంపదను పరిరక్షించాలని కోరారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మల్లయ్యరాజు గౌతమ్ బాబు పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు మన మహానేత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తొట్లకొండ దిగువన 314 సర్వే నంబర్లో చినమంగవారిపేట పెదమంగవారిపేట తొట్లకొండనంతట కూడా పొక్కిలను నరికేసి లేఅవుట్లు వేసుకున్నారు లేఅవుట్లు గవర్నమెంట్ వాళ్ళు తెలియకుండా ఉంటాయా ఇటు ప్రైవేటు వాళ్ళు వేశారా ఎంఆర్ఓ రెవెన్యూ వద్దాలకు వేశారా హౌసింగ్ బోర్డులు వేశారా ఎవరు వేశారంటే ఎవరు మాట్లాడలేదు కానీ అది పవిత్రమైన తొట్లకొండలో రెండు భాగం ఇప్పటికి మేము కోరుకున్నది ఏంటంటే చిన్నజీఆర్ స్వామి వారిజా పక్కన ఆనుకొని మొత్తం కొండ అంతటిని కూడా లేవట్లు వేసుకున్నారు పవిత్రమైన కొండ జాతీయ సంపద దానికి గెజెట్ ఒకటి ఉంది ఇవన్నీ మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడికి ప్రైవేటు వ్యక్తులు కూడా ఆ పని నిర్వాహకం చేశారు మేమేంటంటే ముఖ్యమంత్రి గారిని ఇక్కడ అధికారులు కలెక్టర్లు అడుగుతున్నాం మీరు కరోనాలో ఆడావాళ్ళు ఉన్నారు మీ అండర్ చూసుకొని అక్కడ ఫ్లాట్లు వేశారు కాబట్టి ఇప్పటికైనా సరే ఆ ఫ్లాట్లన్నీ తీసేసి ఎవరైతే అక్కడ ఫ్లాట్లు వేసుకున్నారో ఏవైతే విషయాలు ఉన్నాయో వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించి
ఆ తొట్లకొండను కాపాడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్ర బౌద్ధులందరూ కూడా మీ యొక్క నిర్వాకాన్ని వ్యతిరేకించి ఉద్యమ రూపంగా వెళ్తాం, అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తామని ప్రభుత్వ అధికారులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 44వ వార్డు ప్రజలకు వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ గత కొద్ది రోజులుగా వ్యక్తిగత సాయం అందిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా ముస్లిం తాడిచెట్లపాలెం ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులకు కాయగూరల పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వ్యక్తిగత సాయంగా ఈ సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. ముస్లిం సోదరి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ ముస్లింస్ ఎంటీసీ పాలన ఉన్న ముస్లింస్ అందరికీ రంజాన్ తోప ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కాయగూరల పంపిణీ, అలాగే ఈరోజు రంజాన్ తోప, అలాగే ముస్లింస్తో కాకుండా హిందువులకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు కాయగూరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా కాయగూరలు కూడా ఈ వార్డు అంతా ఈరోజు రెండో విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకోపడడం వల్ల నేను ఈ వార్డులో నా తరపు నుంచి నా సొంత ఖర్చులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడం వల్ల ప్రతి సామాన్యుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 800 రూపాయల బిల్లు పోయిన వాళ్ళు వస్తే దానికి 3 రెట్లుగా 2500-3000 వస్తుంది. దానివల్ల ఈరోజు నిరాదీశ కూడా చేస్తున్నాం. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఇంటి ముందు ఈ కరెంటు బిల్లులు పెరిగినందుకు దానివల్ల ఈరోజు నిరాదీశ చేస్తున్నాము. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న 27వ వార్డు ప్రజలకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలపు సర్వేశ్వరరెడ్డి కాయగూరలు, నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. వార్డు పరిధి భాగ్యవారి, పాలికల వారి వీధుల్లో గడప గడపకు వెళ్లి వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా వీటిని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇరవై 27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నామండి. ఈరోజు మన కరోనా ఎఫెక్ట్ వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దానికి తగ్గట్టుగా లాక్డౌన్ కూడా కంటిన్యూషన్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో రోజుకి నిత్యావసర సరుకులు 300 కుటుంబాలకి మేము పంచడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఈరోజు మేము భాగ్యవారి వీధి, పెద్దపాలికల వారి వీధిలో ఈ యొక్క 300 కుటుంబాలను మేము గడప గడపకి వెళ్ళి వాళ్ళని కలుసుకొని ఒక గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ అందరికీ మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కదిలిన ప్రగతి రథ చక్రాలు, ప్రయాణికులతో రోడ్డెక్కిన ఆర్టీసీ. తెలుగు రాష్ట్రాలకు ప్రవాసాంధ్రుల ప్రవాహం, వందే భారత్ మిషన్ భాగంగా స్వంతోళ్లకు చేరుతున్న ప్రవాస భారతీయులు. మండు వేసవిలో శరీరానికి మందు, దివ్య ఔషధ గుణాలు, తాటి ముంజులపై యాక్ట్ స్పెషల్ ఫోకస్. ఇల్లు లేని పేదలకు శుభవార్త, ఇళ్ల పట్టాల దరఖాస్తుకు గడువు పెంపు. కరెంటు ఛార్జీల పెంపుపై తెలుగు తమ్ముళ్ల ఆందోళన, పార్టీ కార్యాలయాలు, ఇళ్లల్లో నేతల నిరసన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.